జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నాడని చెప్పి పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేశారని, నేను తప్పు చేయలేదు అనే భావన కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారని రాష్ట కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుని స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చిందని, జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు ఎవరు రావద్దని అన్నారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడం లేదు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎందుకంటే డిక్లరేషన్ ఇస్తే భారతి ఇంటికి రానివ్వదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, నమామి గంగే కన్వీనర్ మిడతల రమేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రాజేశ్వరమ్మ గారు, భారతీయ జనతా పార్టీ నమో గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ప్రవీణ్ గారు, మరొక సెక్రటరీ గిరి గారు, భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు అశోక్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది, సుమన్ ప్రజాపతి గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు, సాయి శ్రీనివాస్ గారు, సుబ్బారెడ్డి గారు, నారాయణ గారు, అదేవిధంగా మన రత్నం గారు, అందరికి కూడా నమస్కారం. అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి, చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాం. ఏదైతే తిరుమలలో ఏ విధంగా అపచారం జరిగింది, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా అపచారం జరిగిందో మనందరం కూడా గత కొన్ని రోజులు చూస్తున్నాం. దీని మీద ఈసారి ప్రజలందరూ కూడా స్పందించారు, హిందూ సమాజం, అదేవిధంగా చాలామంది అన్ని మతస్థులు కూడా దీని మీద స్పందించారు. అయితే హిందూ సమాజంలో ఇంకా మార్పు రావాలి. మనం చూస్తూ ఉన్నాం టీవీ డిబేట్లో హిందువులు హిందువులనే విమర్శిస్తున్నారు. చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే నేను కూడా జూనియర్స్లో నేను కూడా ఉన్నాను కాబట్టి, నేను కూడా మాట్లాడాను కాబట్టి లైవ్లో నేను చూసా, చాలామంది చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడావుడి చేశారు. నేను తిరుమలకు వస్తున్నాను, తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటానని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు. వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా మొబిలైజేషన్ చేసి ఒక పెద్ద బహిరంగ సభలాగా ఆయన నేను తప్పు చేయలేదు అనే ఒక భావన కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్నీ కూడా బయటపెట్టారో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క అపచారం దీనికి ఎక్కడో ఒక దగ్గర జరగాలనే ఉద్దేశంతో, పాశ్చాత్యం జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చింది. హిందువుల్లో కూడా చాలామంది చాలా వాతావరణం వచ్చింది. అంటే ఇంతవరకు ఇంత ఎప్పుడు కూడా స్పందించని విధంగా మనం చూసాం. అయితే ఇంకా కూడా బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడితే వీళ్ళు, వాళ్ళు ఆయన చెప్పేది కూడా వీళ్ళకెవరికేం చెప్పడు. ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఓకదంపుడు
ఒకతంపుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ఎవరు రావద్దన్నారు, మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు, డిక్లరేషన్ ఇవ్వమన్నారు, దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వమన్నారు. అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు రాసుకోండి. ఆ సుబ్బారెడ్డి గారు చెప్పారు తోమాల 5000 రాసుకోండి. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే హిందువుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి ఎందుకు రాలేదు, ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల కొండకు రానివ్వరు, డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానివ్వరు. అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వారి యొక్క భార్య మాటిని డిక్లరేషను ఈరోజు ఇవ్వకుండా తిరుమల కొండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తానని చెప్పి వెనక్కి తగ్గారు. అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ఇంకా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విష ప్రచారం చేస్తూ ఉంది. ఒక్కసారి వారందరూ కూడా చెప్తా ఉన్నా, చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడారు, చాలామంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేధావులకి కనీసం ఈ మెదడు లేదు, మెదడు ఎప్పుడు వెళ్ళిపోయింది, మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెదడు పనిచేయట్లే. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు నిన్న డెబేట్లో చేసినటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శించారు. ఇక్కడ జరిగినటువంటి అపచారాన్ని ఎక్కడైతే జరుగుతుందో తిరుమలలో జరుగుతున్నటువంటి సంఘటన మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టద్ది, రాజకీయాలు చేస్తుంది ఎవరు? తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు రాజకీయాలు? ఒకసారి మీ మంత్రులందరిని ఒకసారి ఆ యొక్క యూట్యూబ్లన్నీ చూస్తే, టీవీ ఛానల్ చూస్తే మీరు ఏం మాట్లాడారు మీకు తెలుస్తుంది. ఎంతమందిని మీరు గుంపులు పర్మిషన్ లేకపోయినా తీసుకోపోయినటువంటి పరిస్థితి, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఒకసారి చూస్తే అర్థమవుతూ ఉంది. అదేవిధంగా భోజన వ్యవస్థలో కూడా వ్యవస్థలన్నీ కూడా ఏదైతే దేవునికి కూడా ఎంటర్ అయ్యారు, మీరు దేవుని యొక్క వ్యవస్థలో కూడా ఎంటర్ అయ్యారు వైసీపీ వాళ్ళు. అందువల్ల అక్కడ ఏమేమి మాయమయ్యాయో, గోల్డ్ ఏ విధంగా మాయం, కిరీటాలు కూడా కనిపించలేదు అంటున్నారు. ఇవన్నిటి మీద సరైనటువంటి విచారణ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీ కాడ చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మితే, హిందువులుగా మీరు భావిస్తే, వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు స్పందించదలుచుకుంటే ఇకనైనా మీ నాయకుడికి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి చెప్పండి. ఎందుకు సందేహిస్తున్నారు? ఒకసారి నేను ఇందాకే చెప్పా, ఆయన డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానిరండి. ఇది వాస్తవం, మనం ఏదో నేనేదో తమాషా చెప్పట్లే. అందువల్ల ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు. నేను అప్పుడు అడగలేదు, అప్పుడు కూడా అడిగారు. ఆయన బుకాయిస్తాడు, బెదిరిస్తాడు, ఆయన భావన బెదిరింపు, ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు. అందువల్ల సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విషయాలు ఏమేమి కల్తీలు జరిగినాయి అన్నీ కూడా నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే పదే పదే ఆ విషయాలు చెప్తే ప్రజల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఆ విషయాలు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ మీద విచారణ జరగాలి. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చైర్మన్ల దాకా వాళ్ళ మీద సరైనటువంటి చర్య తీసుకోవాలి. అదేవిధంగా నిన్న ఒక 3-4 డేస్ బ్యాక్ వాళ్ళ అడ్వకేటు ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయన ఏం మాట్లాడో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన్ని తరిమి తరిమి కొట్టాలి. నేను అదే మాట్లాడతాను. ఎందుకు కొట్టాలంటున్నానంటే ఏ విధంగా పోల్చాడో ఒకసారి ఆలోచించండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక హిందువునా లేకపోతే ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటల్ని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మనందరం కూడా గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇళ్ళు, అదేవిధంగా కాకాని సుధాకర్ రెడ్డి ఏదైతే ఆఫీసు కానీ ఇళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ తొందరలో ముట్టడి చేయబోతూ ఉంది. ఎందుకంటే మీ కాడి నుంచి చెప్పండి డిక్లరేషన్ ఇస్తారా లేకపోతే అసలు ఇవ్వరా,
లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడతారా మాట్లాడరా, అప్పుడు అడగలేదు ఇప్పుడు అడగ, ఇవన్నీ వద్దు, మీరు ఇస్తున్నారా లేదా ఇది మాట్లాడండి. మీ ఇళ్ళు కూడా ముట్టడిచ్చే కార్యక్రమం ఉంది, తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదో. అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇళ్ళు అందరం కూడా మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీలో నాయకులు మేము ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి తప్పనిసరిగా మీ ఇళ్ళు ముట్టడి చేసే కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు వెంబడే చర్య తీసుకోవాలి, వారి మీద చర్య తీసుకొని త్వరగా వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి. అందువల్ల ఈ విధమైనటువంటి వాతావరణం ఉంది, దాని మీద ప్రజలందరూ కూడా స్పందించాలి, ఇంకా హిందువులు స్పందించాలి. చాలామంది స్పందిస్తున్నారు, చాలా సంతోషం, కానీ హిందువుల్లో ఇంకా రావాలి. అన్ని మతస్థులు కూడా చాలామంది మాట్లాడారు, చాలా సంతోషం. నేను ఒక ముస్లిం కూడా మాట్లాడాడు హిందువుల్లో ఐక్యత లేదని, నిజం వాస్తవం. టీవీల్లో పెట్టంగానే మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఫేవర్గా మాట్లాడడంలే. అందువల్ల మీరు మాట్లాడితే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా వదలము. తరుముకునే పరిస్థితులు ఉన్నాయి, హిందువులందరూ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నిజంగా మీకు మీరు మాల్లేయడం కాదు, గుడికి పోవడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. దేవుడికి అంత అపచారం జరిగితే దేవుని సన్నిధిలో మీరు మాట్లాడరా, ఇంకా బుకా ఇస్తారా? భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందువల్ల తొందరలో యాక్షన్ ఉంటుందని, మీ మీద కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం చూసాం పశ్చిమ చాలా హిందువుల్లో కూడా చైతన్యం వస్తుంది, దుర్గా పూజ చేయకూడదని. నేను ఒకటి బంగ్లాదేశ్లో దుర్గా పూజ అన్ని దేశాల్లో చేసుకుంటారు, కానీ హిందూ సమాజం అంతా కదిలొచ్చింది, మీరు గమనించలేదు. అంటే హిందువుల్ని మీరే రెచ్చగొడుతున్నారు, హిందువుల్ని మీరే ఐక్యత చేస్తున్న, చాలా సంతోషం. అందువల్ల రాబోయే రోజుల్లో మీరు దీన్ని పనిష్మెంట్ అనుకుంటారో ఏమనుకుంటారో, హిందువులందరూ కూడా ఏకమవుతారు, హిందూ సమాజం ఏకమవుద్ది. అదేవిధంగా ఏదైతే హిందూ సమాజానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి రావాలి, వాళ్ళందరూ కూడా కలిసి వస్తే ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఈ జిల్లాలో జరుగుతుంది. దాదాపు 35-39 వేలు దాకా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి, చాలామంది వేలు చేశారు, 500 చేశారు, 600, చాలామంది కార్యకర్తలను అభినందించాలి ఎప్పుడు లేని విధంగా. చాలామంది ఫీల్డ్లోకి వెళ్తున్నారు, చాలామంది మా జిల్లా టీం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కావచ్చు, చాలామంది అద్భుతంగా పోయి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ జిల్లాలో 15 వరకు సభ్యత్వం ఇచ్చారు, టైం ఇచ్చారు. మేమందరం కూడా కలిసి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేదానికోసం, సభ్యత్వాన్ని పెంచేదానికోసం కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా జిల్లాని ఫస్ట్ పెట్టే విధంగా అందరం కలిసి సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి పెద్దలందరితో మాట్లాడి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదం. మాట్లాడు ఈరోజు డైవర్ట్ వాళ్ళు చేస్తున్నారు సబ్జెక్ట్ని, ఎందుకంటే ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీపావళికి ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, 3 సిలిండర్లు అనౌన్స్ చేశారు, 1 బై 1 బై చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 3 నెలలకే, ఇప్పుడు మా నాయ వెంకయ్యనాయుడు గారు అంటున్నారు పెళ్లి చేసి 9 నెలలు అవ్వాలి కదా, మీరు 3 నెలలకే దాడి చేస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు మీరు 3 నెలలకే అది ఎన్ని చేయలేదు అన్ని చేయలేదు, మీరు మొత్తం దివాలా తీశారు, ఎక్కడా కూడా రూపాయి ఉంచలా. ఈరోజు మా మంత్రులందరూ నారాయణ గారు కానీ, అందరూ పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా మా యొక్క సత్యకుమార్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా మా అధ్యక్షులు పురంధరేశ్వరు కానీ అందరూ చెప్తూ ఉన్నారు ఒక రూపాయి ఉంచలేదు, మొత్తం దివాలా తీశారని. అంతా సెటరైట్ చేయాలి కదా, మన యొక్క ఆంధ్రాని ఆంధ్రప్రదేశ్ని సెటరైట్ చేయాలంటే సమయం పట్టుద్ది. ప్రజలు ఎవరు అడగట్లే పమ్మ, వీళ్ళకి ఏ అధికారం పోయింది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. అదేవిధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుందని మనందరం కూడా గమనిస్తే, అందువల్ల ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
చాలా అద్భుతంగా ఉంటుంది. మీరేమి వైసీపీ నాయకులు కానీ వైసీపీ లీడర్స్ ఏమీ మీరేమి భయపడబల్లే, అన్నీ చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. ఇది ఎక్కడ హిందూయిజం అండి అని ఆయన మాటల్లో మనకి చెప్తున్నాడు. మనం ఎవరిని మభ్యపెట్టేది కూడా ఏం లేదు. ఎక్కడ హిందూయిజం అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడ హిందూయిజం అండి అంటున్నాడు. ఒక డిక్లరేషన్ ఆయన అడిగినందుకు ఇది ఎక్కడ హిందూయిజం అని మాట్లాడుతున్నారు. మేమేదో మసిపూసి మా ఇది చేయడం లేదు. ఆయన వ్యాఖ్యల్లోనే ఆయన మాట్లాడిన మాటలనే మీకు మీ ముందు ఉంచుతున్నాం. హిందూయిజం పట్ల నిజంగా హిందువులు అనైక్యతే ఆయన ముఖ్యమంత్రిని చేసింది. లేకపోతే ఆయన అసలు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయ్యే పనే లేదు. కాబట్టి ఇది ఆయన చక్కగా గుర్తుపెట్టుకొని హిందువుల్ని కించపరచకుండా హిందుత్వం మీద నమ్మకంతో ముందుకు పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేనైతే మీడియా ద్వారా 2-3 అంశాలు ఈ హిందూ సమాజం జగన్ సర్కార్కి అది జగన్ యొక్క వైసీపీ శ్రేణులకి 2-3 అంశాలు వాళ్ళ ముందు ఉంచదలుచుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇదేమి దేశం, ఇదేమి మతం, ఇదేమి శక్తిరూపం అన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇదేమి దేశం నా దేశాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తారు. భారతదేశంలో ఉండే కుహన సెక్యులరిజం ఉంది కాబట్టి, ఇందిరాగాంధీ హయాం నుంచే సెక్యులరిజం పదం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు అని ఇదే మాత్రం అడిగాడు. నేను స్పష్టంగా యావత్ సమాజానికి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. మనం తిరుమలలో దాదాపు అందరం వెంకటేశ్వర దర్శనాన్ని తిరుమల పోయి ఉంటాం, దర్శనం చేసుకొని ఉంటాం. పోయినప్పుడు గమనించండి, వెంకటేశ్వర శాసనం దేవాలయంలో రాసి ఉంటుంది పైన చదివితే. మీరు నన్ను దర్శించే ముందు వరాహస్వామిని దర్శించి నన్ను దర్శించాలని ఉంటుంది. వరాహస్వామిని దర్శించమంటే వెంకటేశ్వర స్వామి ఉండే తిరుమల కొండ, వరాహస్వామి కొండ ఆయన ప్రత్యేకం నాటి వాడు. అంజనాదేవి బిడ్డ కోసం, ఆంజనేయుని జననం కోసం జపాలిలో తపస్సు చేసినట్టు స్కంద పురాణంలో అంటే త్రేతాయుగంలో అక్కడ తపస్సు చేసినట్టు స్పష్టంగా చెప్పింది. అంటే శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుని పేరుతో త్రేతాయుగం నుంచి తిరుమల ఆలయం అక్కడ ఉంది. ఆ రోజు నుంచి పరంపరగా ఒక మత ఆచారాన్ని, ఒక ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే నిన్నగాక మొన్న వచ్చి ఇంత ఏమో క్రిస్టియనిజం బయటకు వచ్చేసి నాది హిందూ మతము ముస్లిం మతం అని చెప్తే అది ఎలా సంభవం అవుతుంది? ఇలాంటి వాళ్ళు, 2 మతాలు కలిగిన వాళ్ళు అసలు తిరుమల ఆలయంలోకి డిక్లరేషన్ ఇచ్చినా కూడా నాలాంటి యొక్క అభిప్రాయం వాళ్ళకి ప్రవేశం చేయకూడదు. ఈనాటి ఆచారాలు కాదు, సనాతన ధర్మం అంటే క్రీస్తు పూర్వం ఎప్పుడుదో కృతయోగం నాటి నుంచి ఆలయం తిరుమల ఆలయం. అటువంటి ఆలయాన్ని అపవిత్రం చేయాలని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ వైఖరి మార్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్ట్రీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.